हाय फ्रेंड्स, ना पेर गणेश फ्रम इंडिया। मेरे रेप ट्रेडिंग चेयरनुकुंटे मुंदु रोज अंटे इवाला इवाला ओक्कसारी चार्ट अब्जर्व चेयंडी। अब्जर्व चेसिनप्पुडु इदी निफ्टी चार्ट 5 मिनट्स लोने मुंदु रोज ओक हाई लो मार्केट एक्कडैते आगिंदो ई मन ओक्कसारी लाइन गीसुकोवाली। एंदुकु गीसुकोवालंटे मीकु चेप्तानु चूडंडि, नेनु हॉरिजॉन्टल लाइन वाडुतुन्नानु। दीन्नि सारी ఆరిజినల్ రే వాడుతున్నాను, ముందు సిక్స్త్ 9:15కి ఒక క్యాండిల్ వచ్చింది కదా, దాని యొక్క హై గీసాను, ఆ తర్వాత దాని యొక్క లో గీసాను। లో అది ఎక్కడ మార్కెట్ ఎక్కువసేపు హాల్ట్ చేసిందో చూసుకొని అక్కడ ఒక లైన్ మనం గీసుకోవాలి। ఇక్కడ ఎక్కువ మార్కెట్ హాల్ చేస్తుంది, ఇది ఒక లైన్ ఇలా గీసుకున్న తర్వాత మార్చిట్ రోజు అంటే రేపు అక్కడ ఖచ్చితంగా మార్కెట్ ఎంతో కొంత సపోర్ట్ తీసుకుంటుంది, సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకుంటుంది। ఒక్కసారి ముందుకెళ్ళి చూద్దాం ఇవాళ ట్రేడింగ్ అయింది చూసారా, మనం హై గీసుకున్నాం, హై దగ్గరికి వచ్చి చిన్న సపోర్ట్ తీసుకుంది పైకి వెళ్ళింది, ఇక్కడ కూడా కొన్ని మార్కెట్ హాల్ చేసింది। ఇంకోటి కాకుండా మార్కెట్ ఏ జోన్లో ఓపెన్ అవుతుందో మనకు ఒక ఐడియా తెలుస్తుంది, ఐడియా వస్తుంది మార్కెట్ డౌన్ఫాల్ జోన్లో ఓపెన్ అవుతుందా లేదా అప్ డౌన్లో అవుతుందా, మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా తెలుసుకుంటా। చూడండి పైన పాయింట్ చూస్తే ఇక్కడ కరెక్ట్గా 12:30 అక్కడ ఒక లైన్ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ కింద దిగింది, అక్కడ బ్రేక్ చేసింది, మళ్ళీ అదే లైన్ దగ్గర చిన్న మార్కెట్ హాల్ట్ చేసి మళ్ళీ అదే లైన్ దగ్గర మార్కెట్ ఒక రెడ్ కన్ డోజ్ వచ్చి రివర్స్ వచ్చింది। ఈ విధంగా మనం ట్రేడింగ్ చేసుకోవాలి। అది కాకుండా మీరు ఫస్ట్ ట్రేడింగ్ చేసినప్పుడు మార్కెట్ ఎంత అప్ అవనియండి ఎంత డౌన్ అవనియండి, జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక్క హాఫ్ అన్ అవర్ 5 మినిట్స్ క్యాండిల్ కదా, అంటే 6 క్యాండిల్స్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ 6 క్యాండిల్ యొక్క హైట్ హై 6 క్యాండిల్ యొక్క లో మనం ఫైండ్అవుట్ చేసుకోవాలి। ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం అది కూడా చూపిస్తాను, ఈ లైన్స్ క్లియర్ చేస్తాను మీకు ఈజీగానే కదా। 6 క్యాండిల్స్ కదా, 6 క్యాండిల్స్ ఆరు క్యాండిల్స్ ఒక అయ్యి 6 క్యాండిల్స్ ఉందో మార్కెట్ బ్రేక్ అయింది కదా, పైకి వెళ్తుంది కదా, ఇది 7 తారీఖున అది 6 తారీఖు కూడా చూపిస్తాను మీకు క్లియర్గా। సిక్స్ క్యాండిల్స్ మార్కెట్ బ్రేక్ అయింది కదా, కిందకి వెళ్ళింది కదా, అలాగే 5th కూడా చూపిస్తాను మీకు, థర్డ్ వన్ టూ త్రీ సిక్స్త్ బ్రేక్ అయింది కదా, కింద వరకు వెళ్ళిపోయింది కదా మార్కెట్. అలాగే మనం కొంతవరకు మనం మార్కెట్లోని ఏం చూడండి, 2 కూడా సేమ్ అలాగే వచ్చింది। అలా మనం హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే ఈ హాఫ్ అన్ అవర్ యొక్క వెయిటింగ్ యొక్క లాజిక్ ఏంటంటే ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవగానే బయ్యర్స్ సెల్లర్స్ నెక్స్ట్ ఈ అడ్వాన్స్ మార్కెట్ ఆర్డర్లు ఇవన్నీ కూడా మార్కెట్లో వచ్చేస్తాయి, దాంట్లో మార్కెట్ ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు। ఒక్క హాఫ్ అన్ అవర్ మనం వెయిట్ చేస్తే అది ఎటు వెళ్ళాలనేది ఒక డైరెక్షన్కి వస్తుంది, ఎందుకంటే అందరూ కూడా ప్రాఫిట్ కోసం చూస్తారు కదా, కాబట్టి దాన్ని ఒక డైరెక్షన్లో ఫ్లో చేయడానికి చూస్తారు। వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।